హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ డాక్టర్ గుత్త రాజశేఖర్. ఈ వీడియోలో మనం ఇక నిజ కేంద్రక జీవుల్లో జరిగేటువంటి ఇక డిఎన్ఏ ప్రతికృతి లేదా రెప్లికేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇక యూకారిటిక్ ఆర్గానిజమ్స్లో జరిగే ఇక రెప్లికేషన్ గురించి మనము డిస్కస్ చేయడం జరుగుతున్నది. సో ప్రీవియస్ వీడియోలో మనం ఇక ప్రోకారిటిక్ ఆర్గానిజమ్స్లో అంటే ఇక కేంద్రక పూర్వ జీవుల్లో అంటే బ్యాక్టీరియాలో జరిగే ప్రతికృతి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇక యూకారిటిక్ ఆర్గానిజమ్స్లో డిఎన్ఏ రెప్లికేషన్ డిస్కస్ చేద్దాం. సో డిఎన్ఏ ప్రతికృతి అంటే ఏమిటి? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక ప్యారెంటల్ డిఎన్ఏ స్ట్రాండ్స్ నుంచి ఇక డాటర్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవడాన్ని ఏమని చెప్పడం జరుగుతున్నదంటే ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. ఈ విధంగా ప్యారెంటల్ డిఎన్ఏ నుంచి ఇక డాటర్ డిఎన్ఏస్ అనేటువంటిది ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఇక ప్యారెంటల్ ఆర్గానిజమ్స్ నుంచి ఇక డాటర్ ఆర్గానిజమ్స్కి క్యారెక్టర్స్ అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ విధంగా క్యారెక్టర్స్ అనేటువంటిది ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ట్రాన్స్ఫర్ కాబడడం అనేటువంటి జరుగుతుంది ఇక డిఎన్ఏ రెప్లికేషన్ ద్వారా. సో ఈ యొక్క డిఎన్ఏ రెప్లికేషన్ ప్రోకారియోట్స్కి అండ్ యూకారియోట్స్కి ఉన్నటువంటి ఇక డిఫరెన్సెస్ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఇక డిఫరెన్సెస్ అనేటువంటిది ప్రోకారియోట్స్ యూకారియోట్స్కి మనం ఇక్కడ పరిశీలిస్తే, ఇక్కడ ప్రోకారియోట్స్లో చూస్తే ఈ యొక్క డిఎన్ఏ రెప్లికేషన్ అనేటువంటిది ఇది సైటోప్లాజంలో జరగడం జరుగుతుంది. సో ఇది ఒక బ్యాక్టీరియల్ సెల్ అనుకుంటే ఇక బ్యాక్టీరియల్ సెల్లో ఉన్నటువంటి ఈ యొక్క సైటోప్లాజంలో ఏమవుతుందంటే ఇక డిఎన్ఏ రెప్లికేషన్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. అదే యూకారియోటిక్ సెల్ అయితే ఏమవుతుందంటే మనకు తెలుసు యూకారియోటిక్ సెల్స్లో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ న్యూక్లియస్లో అంటే కేంద్రకంలో ఇక ఈ రెప్లికేషన్ ప్రతికృతి అనేటువంటిది జరగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటువంటిది చూస్తే ఏమవుతుందంటే ఈ విధంగా సర్క్యులర్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రోకారియోటిక్ డిఎన్ఏలో ఏమవుతుందంటే ఒక సింగిల్ ఆర్జిన్ అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్జిన్ ఆఫ్ రెప్లికేషన్ ఇనిషియేషన్ సెంటర్ ఓఆర్ఐసి అనేటువంటిది ఒక సింగిల్ ఒక ఇనిషియేషన్ సెంటర్ అనేటువంటిది ఏర్పడడం, ఆ తర్వాత ఇక రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఈ విధంగా రెండు వైపుల్లో ఏర్పడి ఆ రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఏమవుతుందంటే ఆ యొక్క మొత్తం సర్క్యులర్ డిఎన్ఏని అవి రెప్లికేట్ చేసి ఫైనల్గా ఏమవుతాయంటే ఆ రెప్లికేషన్ పోర్క్లన్నీ ఆ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా అవి మూవ్ అవుతూ ఎప్పుడైతే అవి ఒకదానికొకటి రెండు మీట్ అవుతాయో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రెప్లికేషన్ స్టాప్ అయిపోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకు ఏమవుతుందంటే ఇక రెప్లికేషన్ అనేటువంటిది జరుగుతుంది ప్రోకారియోట్స్లో. కానీ యూకారియోట్స్లో ఏమవుతాయంటే ఇక్కడ లీనియర్ క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా లీనియర్ క్రోమోజోమ్స్ ఉండడమే కాదు వీటి యొక్క క్రోమోజోమ్స్ అనేటువంటిది చాలా పెద్దగా ఉంటాయి, అంటే ఎక్కువ న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ని కలిగి ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుందంటే వీటిలో చాలా ఇక ఇనిషియేషన్ సెంటర్స్ అనేటువంటిది గమనిస్తాం. సో చాలా చోట్ల ఇక రెప్లికేషన్ అనేటువంటిది సైమల్టేనియస్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అన్నిట్లోనూ ఒకేసారి ఇక రెప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం వల్ల చాలా చోట్ల ఏమవుతుందంటే ఇక డిఎన్ఏ రెప్లికేషన్ అనేటువంటిది సో చాలా తక్కువ సమయంలోనే కంప్లీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలా కాకుండా ఒక సింగిల్ రెప్లికేషన్ సెంటర్ ద్వారానే ఇక రెప్లికేషన్ కానీ జరిగితే సో ఎక్కువ సమయం ఆ యొక్క క్రోమోజోమ్ అనేటువంటిది రెప్లికేషన్ అవ్వడానికి ప్రతికృతి చెందడానికి అవసరం అవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎక్కువ సమయం తీసుకోకుండా సో తక్కువ సమయంలోనే ఈ యొక్క రెప్లికేషన్ పూర్తి అయ్యే విధంగా ఇక్కడ మల్టిపుల్ సైట్స్లో ఏమవుతుందంటే రెప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటువంటిది మనం గమనిస్తాం. ఆ విధంగా చాలా ఆరిజన్స్ అంటే చాలా ప్రారంభ స్థానాలు అనేటువంటివి మనము ఈ యొక్క యూకారియోట్స్లో గమనించవచ్చు. అలాగే ఇక ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ సెంటర్ కానీ చూస్తే దీని యొక్క లెంత్ అనేటువంటిది 100 to 200 or 250 న్యూక్లియోటైడ్స్ వరకు ఉంటుంది ఇక ప్రోకారియోట్స్లో. కానీ ఇది యూకారియోట్స్లో చూస్తే జస్ట్ ఒక 150 న్యూక్లియోటైడ్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో ఇక ప్రోకారియోట్స్లో చూస్తే మీరు అక్కడ 9-mer సీక్వెన్సెస్ అనేటువంటివి అలాగే 13-mer సీక్వెన్సెస్ అనేటువంటివి ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. కానీ ఇక యూకారియోట్స్లో ఇలాంటి 9-mer సీక్వెన్సెస్ 13-mer సీక్వెన్సెస్ అనేటువంటిది ఉండదు. అలాగే ఇక ప్రోకారియోట్స్లో కావచ్చు యూకారియోట్స్లో కావచ్చు ఈ రీజన్ అనేటువంటిది 80-rich రీజన్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే సో నెక్స్ట్ ఇక రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటి ఇక రెప్లికేషన్ పోర్క్స్ చూస్తే ఇక ప్రోకారియోట్స్లో ఏమవుతుందంటే 2 రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా ఆపోజిట్లో 2 రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. కానీ ఈ యొక్క యూకారియోట్స్లో కానీ చూస్తే యూకారియోట్స్లో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఈ యొక్క
పోర్క్స్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్జన్ సెంటర్ దగ్గర రెండు రెప్లికేషన్ పోర్క్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే సో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇక రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం అనేటువంటిది మనం ఈ యొక్క యూకారియోట్స్లో గమనించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ సింగిల్ ఆర్జన్ ఉంటుందని చెప్పాం ఆల్రెడీ, ఇక్కడ మల్టిపుల్ ఆర్జన్స్ అనేటువంటి ఉంటాయని చెప్పాం. సో ఇంకా కొన్ని డిఫరెన్సెస్ అనేటువంటిది చూద్దాం. సో ఇక ప్రోకారియోట్స్లో ఇనిషియేషన్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవడానికి మనకు తెలుసు మొదటగా ఆ యొక్క డిఎన్ఏ యొక్క ఆర్జన్ సెంటర్కి ఏమవుతుందంటే ఇక డిఎన్ఏ ఏ ప్రోటీన్స్ అనేటువంటిది బైండ్ అవడం, తర్వాత ఇక డిఎన్ఏ బి ప్రోటీన్స్ అండ్ సి ప్రోటీన్స్ అనేటువంటిది రెండు కలిసి బైండ్ అవడం అనేటువంటిది జరగడం మనం గమనించడం జరుగుతుంది. సో ఇక్కడ డిఎన్ఏ బి హెల్కేజ్ యాక్టివిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇక ఇనిషియేషన్ స్టార్ట్ అవడం అనేటువంటిది అక్కడ గమనిస్తాం. సో అదే యూకారియోట్స్లో కానీ మీరు గమనించినట్టయితే యూకారియోట్స్లో ఇక్కడ ఓఆర్సి కాంప్లెక్స్ అనేటువంటిది ఇక్కడ బైండ్ అవుతుంది. సో దీన్ని ఆర్జిన్ రికగ్నైజేషన్ కాంప్లెక్స్ అంటారు. ఇక ఓఆర్సి కాంప్లెక్స్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఆ యొక్క ఓఆర్సి కాంప్లెక్స్లోనే ఏమవుతుందంటే ఇక ఎంసీఎం అనేటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. ఆ యొక్క ఎంసీఎం ప్రోటీన్స్ ఏంటంటే ఇక్కడ హెల్కేజ్ యాక్టివిటీని కలిగి ఉంటాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ యొక్క ఎంసీఎం ప్రోటీన్స్కి ఇక హెల్కేజ్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇక ఆర్జన్ రికగ్నేషన్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఎంసీఎం ప్రోటీన్స్కి హెల్కేజ్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. అలాగే డిఎన్ఏ గైరేజెస్ అనేటువంటివి ఇక్కడ కూడా అవసరమవుతుంది. ఎందుకంటే ఈ విధంగా డిఎన్ఏ ఈ విధంగా అన్వండ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క రెప్లికేషన్ పోర్క్ మూవ్ అయ్యేటువంటి వైపుగా అంటే దానికి ముందు భాగంలో ఏమవుతుందంటే ఇక డిఎన్ఏ అనేటువంటిది ఎక్కువగా వైండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది, ఎక్కువగా చుట్టలు చుట్టుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా చుట్టలు చుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే రెండు స్ట్రాండ్స్ని సపరేట్ చేయడం అనేటువంటిది ఇక హెల్కేజ్కి కష్టమవుతుంది. సో హెల్కేజ్ రెండు స్ట్రాండ్స్ని సపరేట్ చేయాలంటే ఇక్కడ ఉన్న చుట్టలు అంటే ముడతలు అన్నీ కూడా తొలగిపోవాల్సి ఉంటుంది. సో డిఎన్ఏ గైరేజ్ అనేటువంటిది ఈ యొక్క ముడతలను తీసివేయడం జరుగుతుంది. అలాగే ఇక యూకారియోట్స్లో కూడా ఇక డిఎన్ఏ గైరేజ్ అనేటువంటిది ఉంటుంది. సో అది కూడా ఈ విధంగా ఏమవుతుందంటే ఇక చుట్టలను అది కూడా రిమూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అంటే ఇక సూపర్ కాయిల్స్ని రిమూవ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక ప్రోకారియోట్స్లో చూస్తే ఇక రెప్లికేషన్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దీని యొక్క డిఎన్ఏ సైజ్ అనేటువంటి తక్కువగా ఉంటుంది, అదే యూకారియోట్స్లో చాలా పెద్దగా ఉంటుంది ఇక డిఎన్ఏ సైజు. అందువల్ల ఇక రెప్లికేషన్ అనేది చాలా స్లోగా జరిగేటువంటి ప్రాసెస్ అని చెప్తారు. సో మనం ఇప్పుడే చెప్పాము ఈ విధంగా సింగిల్ ఆర్జన్ అనేటువంటిది ఉంటుంది ఇక ప్రోకారియోట్స్లో, అదే ఇక యూకారియోట్స్లో చూస్తే మల్టిపుల్ ఆర్జన్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే టర్మినేషన్ కూడా గమనించాలి. ఈ విధంగా రెండు రెప్లికేషన్ పోర్కులు అంటే ఇటువైపు వెళ్ళే రెప్లికేషన్ పోర్కు ఇటువైపు ఉన్న రెప్లికేషన్ పోర్కు రెండు ఎప్పుడైతే అవి ఒకదానికొకటి ఎదురు పడతాయో ఆపోజిట్గా, సో అక్కడేమవుతుందంటే టర్మినేషన్ అనేటువంటి జరుగుతుంది. అలాగే యూకారియోట్స్లో కూడా అంతే, ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక మల్టిపుల్ సైట్స్లో ఏమవుతుందంటే మల్టిపుల్ రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఇక రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రెప్లికేషన్ పోర్క్ ఈ రెప్లికేషన్ పోర్క్ రెండు ఎప్పుడైతే ఆపోజిట్కి ఒకదానికొకటి అవి ఎదురుపడతాయో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ టర్మినేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా టర్మినేషన్ అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా ఫైనల్గా మనకు టూ డాట్ డిఎన్ఎస్ ఇక్కడ ఫామ్ అవ్వడం గమనిస్తాం. సో ఇక్కడ కూడా టూ డాట్ డిఎన్ఎస్ అనేటువంటిది ఈ విధంగా సర్క్యులర్ డాట్ డిఎన్ఏ మాలిక్యూల్స్ అనేటువంటిది ఈ యొక్క ప్రాసెస్లో ఫామ్ అవ్వడం కూడా మనం గమనిస్తాం. సో ఈ విధంగా ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్కి ఉన్నటువంటి ఇక్కడ డిఫరెన్సెస్ మనం గమనించవచ్చు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ సింగిల్ ఆర్జన్ అనేటువంటిది ఉంటుంది. ఇక సింగిల్ ఆర్జన్ నుంచి మనకు ఈ విధంగా రెప్లికేషన్ పోర్క్స్ ఫామ్ అయ్యి ఆ రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఆ యొక్క రెప్లికేషన్ కంప్లీట్ చేస్తాయి. కానీ ఇక్కడ మల్టిపుల్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇక మల్టిపుల్ సైట్స్లో ఏమవుతాయంటే ఇక్కడ మల్టిపుల్ రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఇక మల్టిపుల్ రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఏమవుతాయంటే ఇక రెప్లికేషన్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క రెప్లికేషన్లో ఇన్వాల్వ్ అయ్యే కొన్ని ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యూకారియోట్స్లో కూడా మనం ఇక ప్రోకారియోట్స్లో కూడా కొన్ని ప్రోటీన్స్ డిస్కస్ చేసాం, లైక్ డిఎన్ఏ ఏ అని డిఎన్ఏ బి అండ్ సి అని చెప్పి. అలాగే అక్కడ మనం ఇక సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ అని చెప్పి డిస్కస్ చేసాం. సో చాలా ఇక ప్రోటీన్స్ గురించి అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా కొన్ని ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ సిడిసి సిక్స్ అనేటువంటి యొక్క ప్రోటీను ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత ఇక ఫంక్షన్ అనేటువంటిది తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. దెన్ సిడిసి సెవెన్ డిబిఎఫ్ ఫోర్ కైనేజ్ ఆర్ డిడికే అంటారు దీన్ని. సిడి సెవెన్ డిబిఎఫ్ ఫోర్ కైనేజ్ ఆర్ డిడికే అంటారు, అంటే డిబిఎఫ్ ఫోర్ డిపెండెంట్ కైనేజ్ అంటారు. సో ఇది ఒకటి. అలాగే సిడిటి వన్, తర్వాత ఇక క్లాస్పిన్, అలాగే సిడికే సైక్లిన్ డిపెండెంట్ కైనేజెస్. సో
దెన్ ఇక్కడ డిఎన్ఏ లైగేజెస్. సో మనం ఇక ప్రొకార్యోట్స్లో కూడా ఇక్కడ డిఎన్ఏ లైగేజెస్ అనేటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. సో దెన్ డిఎన్ఏ టూ, అలాగే డిఎన్ఏ ఆల్ఫా, పొలిమరేజ్ ఆల్ఫా అంటారు దీన్ని, అలాగే ఇక్కడ డిఎన్ఏ డెల్టా ఆర్ పొలిమరేజ్ డెల్టా అంటారు, అలాగే డిఎన్ఏ పొలిమరేజ్ ఎప్సిలాన్ ఆర్ పొలిమరేజ్ ఎప్సిలాన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అలాగే వీటితో పాటు ఎంసిఎం ప్రోటీన్స్, మినీ క్రోమోజోమ్ మెయింటెనెన్స్ ప్రోటీన్స్ అనేటువంటివి. సో ఈ యొక్క ప్రోటీన్స్ అన్నీ కూడా ఇక్కడ రెప్లికేషన్ అవసరమవుతాయి. వీటి యొక్క ఫంక్షన్ అనేటువంటిది మనం ఇనిషియేషను, ఎలాంగేషను, అలాగే ఇక టర్మినేషన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు వీటి యొక్క ఫంక్షన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక ప్రోటీన్స్ సిడి సిక్స్ కావచ్చు, ఇక డిడికే, సిడిటీ వన్, క్లాస్పిన్, దెన్ సిడికే, దెన్ డిఎన్ఏ టూ, డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ పోల్ ఆల్ఫా, డిఎన్ఏ పోల్ డెల్టా, డిఎన్ఏ పోల్ ఎప్సిలాన్, దెన్ ఇక ఎంసీఎం ప్రోటీన్స్ అనేటువంటివి. ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్రోటీన్స్ అనేటువంటిది అవసరమవుతుంది. సో ఇవి సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోటీన్స్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ డిఎన్ఏ రెప్లికేషన్. సో ఇప్పుడు డిఎన్ఏ ప్రతికృతి యొక్క సాధారణ లక్షణాలు డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ ప్రొకార్యోట్స్లో కూడా ఇవి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఒక సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అంటాం. సో సెమీ కన్జర్వేటివ్ అంటే ఏంటి లేదు, సో ఈ విధంగా ఉన్నటువంటి ఇక ప్యారెంటల్ డిఎన్ఏ అది రెప్లికేషన్ చెందినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్యారెంటల్ డిఎన్ఏ ఉంటుంది, అలాగే ఇంకొక ఏమవుతుందంటే ఇక్కడ కొత్తగా సంశ్లేషణ కాబడినటువంటి ఒక డాటర్ డిఎన్ఏ అనేటువంటిది ఆ యొక్క డాటర్ డిఎన్ఏ మాలిక్యూల్స్లో గమనిస్తాం. సో ఈ విధంగా ఒక పాత పోచ్ అనేటువంటిది ఉంటుంది, అలాగే ఒక కొత్త పోచ్ అనేటువంటిది ఉంటుంది. దీన్నే సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బయోడైరెక్షనల్ ప్రాసెస్ అన్నాం. సో బయోడైరెక్షనల్ ప్రాసెస్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి ఒక క్రోమోజోమ్స్ ఏమవుతుంది ఇక రెప్లికేషన్ సెంటర్ దగ్గర నుంచి రెండు వైపులకి ఏమవుతుంది సంశ్లేషణ అనేటువంటిది చెందుతూ ఉంటాయి. దీన్ని బయోడైరెక్షనల్ ప్రాసెస్ అంటాం. అలాగే ఇవి ఒక స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఇవి అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో వాటిని ఆరిజిన్ రెప్లికేషన్ సెంటర్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అలాగే ఇవన్నీ 5' to 3' డైరెక్షన్స్లో సింథసైజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో డిఎన్ఏ అనేటువంటిది ఎప్పుడు 5' to 3' డైరెక్షన్లోనే సింథసైజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే హై డిగ్రీ ఆఫ్ ఫెడిలిటీ ఉంటుంది. ఎస్, ఇక్కడ ఎర్రర్స్ అనేటువంటివి జరగవు, దోషాలు అనేటువంటివి జరగవు. సో ఒకవేళ ఎర్రర్స్ అనేటువంటివి జరిగినా దాన్ని రిపేర్ చేస్తూ రిపేర్ మెకానిజం కూడా ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది మల్టీ ఎంజైమాటిక్ ప్రాసెస్. ఎస్, చాలా ఎంజైమ్స్ అనేటువంటిది ఈ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇప్పుడే డిస్కస్ చేసాం, అక్కడ సిడిసి సిక్స్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఎంసీఎం ప్రోటీన్స్ కావచ్చు. సో ఆ పోల్ ఆల్ఫా, డెల్టా, ఎప్సిలాన్, సో ఈ ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క రెప్లికేషన్ అనేటువంటిది ఇక యూకారియోట్స్లో ఎన్ని ఫేజెస్లో జరుగుతుంది, ఇందులో ఉన్నటువంటి ఫేజెస్ గురించి, దశల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం ఇక 5 phases అనేటువంటిది ఇక్కడ గమనిస్తాము. సో మొదటి ఫేజ్ ఏమంటారంటే ప్రీ ఇనిషియేషన్ ఫేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రీ ఇనిషియేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఒకటి ఫామ్ అవడం జరుగుతుంది. సో దీన్నే ప్రతికృతి ప్రారంభ పూర్వదశ అంటారు. తర్వాత ఈ యొక్క ఇనిషియేషన్ ఫేజు, సో ఇనిషియేషన్ ఫేజ్లో ఏమవుతాయంటే ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ నుంచి నెక్స్ట్ ఏమవుతాయంటే ఇనిషియేషన్ అనేటువంటిది జరగడం అనేటువంటిది జరుగుతుంది. సో తర్వాత ఎలాంగేషన్. సో ఇక ఎలాంగేషన్లో ఏమవుతుందంటే ఇది ప్రొకార్యోట్స్లో డిస్కస్ చేసినట్టే ఇక లీడింగ్ స్ట్రాండు, ఇక్కడ లాగింగ్ స్ట్రాండ్ అనేటువంటిది రెండు సింథసైజ్ అవ్వడం ఇక 5' to 3' డైరెక్షన్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లీడింగ్ స్ట్రాండ్ అనేటువంటిది కంటిన్యూస్గా సింథసైజ్ అవుతూ, లాగింగ్ స్ట్రాండ్ అనేటువంటిది డిస్కంటిన్యూస్గా సింథసైజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా డిస్కంటిన్యూస్గా సింథసైజ్ అవుతుండడం వల్ల ఇక్కడ ఒక జాకి ఫ్రాగ్మెంట్స్ అనేటువంటిది ఫామ్ అవుతాయి. తర్వాత టర్మినేషన్. సో ఈ టర్మినేషన్లో ఇక రెప్లికేషన్ ఫోర్క్స్ అనేటువంటివి ఎప్పుడైతే రెండు ఒకదానికొకటికి ఆపోజిట్గా అవి మూవ్ అవుతాయో ఆ విధంగా మూవ్ అవ్వడం తర్వాత ఏమవుతుందంటే అక్కడ టర్మినేషన్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. అలాగే క్రోమోజోమల కొనల సంశ్లేషణ. సో ఇక యూకారియోట్స్లో చూస్తే ఇక క్రోమోజోమ్స్ అనేటువంటి లీనియర్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లీనియర్గా ఉన్నటువంటి ఇక క్రోమోజోమ్స్ యొక్క టర్మినల్ ప్రాడక్ట్స్ అనేటువంటిది సింథసిస్ అనేటువంటిది ఇక్కడ డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రైమర్ అనేటువంటిది ఇది 5' to 3' అనుకుందాం. సో ఇక్కడ మొదటిగా ప్రైమర్ అనేటువంటిది సింథసైజ్ కాబడుతుంది. ఆ ప్రైమర్ సింథసైజ్ కాబడిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే దానికి కాంప్లిమెంటరీగా ఇక ప్యారెంటల్ డిఎన్ఏకి ఇక్కడ ఈ డిఎన్ఏ అనేటువంటిది డాటర్ డిఎన్ఏ సింథసైజ్ కాబడుతుంది. ఆ తర్వాత ఇక ప్రైమర్ అనేటువంటిది ఇక్కడ రిమూవ్ కాబడుతుంది. ఈ ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ కాబడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది, అంటే ఇక్కడ ఏదైతే ఏర్పడిందో ఇక ప్రైమర్ రిమూవల్ వల్ల గ్యాప్, సో ఇక్కడ గ్యాప్ అనేటువంటిది ఏర్పడితే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఏమవుతుందంటే
డిఎన్ఏ పొలిమరేజెస్ అక్కడ డిఎన్ఏని సింథసైజ్ చేయాలంటే వాటికి 3' OH ఉన్నటువంటి యొక్క ఎండ్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఆ 3' OH అనేటువంటిది ఇక్కడ అవైలబిలిటీ ఉండదు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక గ్యాప్ అనేటువంటిది అలాగే ఉండిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ఇక డాటర్ డిఎన్ఏ సింథసైజ్ అయినప్పుడు ఈ విధంగా పొట్టిగా సింథసైజ్ అవుతుంది. అంటే ఇక పేరెంటల్ డిఎన్ఏ కంటే వీటి యొక్క లెంత్ అనేటువంటిది తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్రోమోజోమ్స్ యొక్క లెంత్ అనేటువంటిది షార్ట్ అవుతూ అంటే దాని యొక్క లెంత్ అనేటువంటిది తగ్గిపోతూ రావడం జరుగుతుంది. సో అయితే ఈ యొక్క క్రోమోజోమ్లు ఈ విధంగా లెంత్ అనేటువంటిది షార్ట్ అవ్వకుండా ఏమవుతుందంటే ఈ యొక్క యూకారియోట్స్లో సో ఇక ఎండ్స్లో సింథసైజ్ చేయడానికంటే ఇక ఎండ్స్ను మాత్రమే అంటే ఇక ఎండ్స్ అంటే ఇటు చివరి భాగాలు అంత్య భాగాలు సింథసైజ్ చేయడానికి సంశ్లేషణ చేయడానికి వీటిలో ఒక ప్రత్యేకమైన మెకానిజం అనేటువంటిది ఉంది. సో ఇక్కడ టీలోమరేజ్ అనేటువంటి ఎంజైమ్స్ అనేటువంటిది ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి వీటి యొక్క ఎండ్స్ని సింథసైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ యొక్క ప్రాసెస్ అనేటువంటిది కూడా ఈ యొక్క రెప్లికేషన్లో ఇక యూకారియోట్స్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో అది కూడా మనం ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేటువంటి దాని గురించి మొదటగా మనం డిస్కస్ చేద్దాం. సో ఇక ప్రీ ఇనిషియేషన్ అంటే ఇక ప్రతికృతి ప్రారంభ పూర్వదశ అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ క్రోమోజోమ్ పైన ఆరిజిన్ రెప్లికేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఇక రెప్లికేటర్ రీజన్కి బైండ్ అవుతుంది. సో రెప్లికేటర్ రీజన్ అంటే ఏం లేదు, డిఎన్ఏ పైన ఎక్కడైతే ఇక రెప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యే ఆ రీజన్ ఏమంటారంటే రెప్లికేటర్ రీజన్ అంటారు. లేదంటే ఇక ఈస్ట్లో ఏమంటారంటే దీన్ని, సో ఈస్ట్ లాంటి ఇక యూకారియోట్స్లో అయితే దీన్ని ఏఆర్ఎస్ అంటారు, ఆటానామిక్ రెప్లికేషన్ సీక్వెన్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క రెప్లికేటర్ సీక్వెన్స్ లేదా ఏఆర్ఎస్ సీక్వెన్స్కి మోటుగా ఆరిజిన్ రెప్లికేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఇది బైండ్ అవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఆరిజిన్ రెప్లికేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది బైండ్ అవుతుంది. ఇక ఆరిజిన్ రెప్లికేషన్ కాంప్లెక్స్ అనేటువంటి తర్వాత ఏమవుతుందంటే ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ని ఇక్కడికి రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఎప్పుడైతే ఈ ప్రోటీన్ బైండ్ అవుతుందో ఇక్కడికి ఆరిజిన్ రెప్లికేషన్ కాంప్లెక్స్ అనేటువంటి ఇక ప్రోటీన్స్ ఇక్కడ బైండ్ అవుతాయో ఈ ప్రోటీన్స్ అనేటువంటిది బైండ్ అయిన తర్వాత ఈ యొక్క రీజన్కి ఏమవుతుందంటే తర్వాత ఇక CDC6 అండ్ ఇక CDT1 అనేటువంటి ఈ యొక్క రెండు ప్రోటీన్స్ అనేటువంటివి ఇక్కడ బైండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక CDC6 అండ్ CDT1 అనేటువంటిది బైండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక MCM27. సో ఇవి MCM అనేటువంటిది చూస్తే ఇవన్నీ కూడా ఇవి కూడా ఇక ఎగ్జామ్రిక్ ప్రోటీన్సే. ఇక ఎగ్జామ్రిక్ ప్రోటీన్స్ అనేటువంటిది ఏమవుతుందంటే MCM1, 2, 3, 7 అని చెప్పి, సో 7 మెంబర్స్ ఉంటాయి ఇక ఫ్యామిలీలో. ఈ యొక్క ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇక 7 మెంబర్స్లో 2 నుంచి 7 వరకు ఉన్నటువంటి ఇక మెంబర్స్ ఏమవుతాయంటే ఇవి హెల్ కేజెస్ లాగా వర్క్ చేస్తాయి. ఆ విధంగా ఏమవుతాయంటే ఇవి ఈ యొక్క రెప్లికేటర్ రీజన్కి ఇవి బైండ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇక ఓఆర్సి కాంప్లెక్స్, ఇక CDC6 కాంప్లెక్స్ అండ్ CDT1 అనేటువంటిది బైండ్ అయిన తర్వాత, సో ఆ విధంగా ఇక ఓఆర్సి అలాగే ఇక CDC6 ప్లస్ CDT1 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇక MCM ప్రోటీన్స్, సో ఇవన్నీ బైండ్ అయినటువంటి ఈ యొక్క రీజన్ ఏమని చెప్తారంటే దీన్ని ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే ఇక సెల్ సైకిల్ యొక్క G1 ఫేజ్లో జరుగుతాయి. సెల్ సైకిల్లో చూస్తే మీరు G1 ఫేజు, ఎస్ ఫేజు, G2 ఫేజు, M ఫేజ్ అని 4 ఫేజ్లు గమనిస్తారు. సో రెప్లికేషన్ ఏ ఫేజ్లో జరుగుతుందంటే ఇక్కడ ఇనిషియేషన్లో, సారీ ఇక ఎస్ ఫేజ్లో జరుగుతుంది. సో ఇనిషియేషన్ అనేటువంటిది ఇక ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక ఎస్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియేషన్కి ముందు దశ అయినటువంటి ఇక ప్రీ ఇనిషియేషన్ ఫేజ్ అనేటువంటిది ఎక్కడ జరుగుతుందంటే ఇక ప్రీ ఇనిషియేషన్ ఫేజ్ అనేటువంటిది ఇక G1 ఫేజ్లో జరుగుతుంది. సో ఇక G1 ఫేజ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి ఇక కైనేజెస్ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సో కేవలం ఇక CDC6, ఇక CDT1, ఇక MCM27, ఇక ఓఆర్సి కాంప్లెక్స్, ఈ యొక్క 4 రకాలైనటువంటి ఇక ప్రోటీన్స్ మాత్రమే ఏమవుతున్నాయంటే ఇక్కడ మనకు ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఇక
సిడిసి సిక్స్ ని ఏమంటారు అంటే సెల్ డివిజన్ సైకిల్ సిక్స్ ప్రోటీన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక సిడిటి వన్ ప్రోటీన్ ఏమని చెప్తారంటే దీన్ని క్రోమాటిన్ లైసెన్సింగ్ అండ్ డిఎన్ఏ రెప్లికేటర్ ఫ్యాక్టర్ వన్ అంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇక ఎంసీఎం ప్రోటీన్స్ని ఏమంటారంటే మినీ క్రోమోజోమ్ మెయింటెనెన్స్ ప్రోటీన్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక ఎస్ ఫేజ్లో ఇక రెప్లికేషన్ ఇక ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్ కంప్లీట్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ ఎస్ ఫేజ్లో మనకు ఇక మొత్తం ప్రతికృతి జరుగుతుంది. సో ఇప్పుడు ఎస్ ఫేజ్లో ఏమవుతుందంటే మనకు ఇక్కడ సెల్ ఇప్పుడు యొక్క ఎస్ ఫేజ్లో ఏమవుతుందంటే ఇక కైనేజెస్ అనేటువంటిది ఇన్వాల్వ్ అవడం యొక్క ప్రాసెస్లో గమనిస్తాం. ఇక ఇనిషియేషన్ కానీ పరిశీలించినట్టయితే ఇక ఇనిషియేషన్లో సో ఆల్రెడీ ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ అయిన తర్వాత ఇక ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇనిషియేషన్లో ఇక కైనేజెస్ అనేటువంటిది ఇక్కడికి అంటే ఇక రెప్లికేటర్ రీజన్కి లేదా ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్కి బైండ్ అవడం అనేటువంటిది మనం గమనిస్తాం. సో ఇక్కడ రెండు రకాల కైనేజెస్ అనేటువంటిది మనం గమనిస్తాం. ఒకటి ఇక్కడ డీడీకే అండ్ సిడికే, డీడీకే దెన్ సిడికే, ఈ రెండు కైనేజెస్ అనేటువంటిది మనం గమనించడం జరుగుతుంది. ఇక సిడికేని ఏమంటారంటే సైక్లిన్ డిపెండెంట్ కైనేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న డీడీకేని ఏమంటారంటే డిబిఎఫ్ ఫోర్ డిపెండెంట్ డిఎన్ఏ కైనేజ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క కైనేజెస్ అనేటువంటివి ఏం చేస్తాయంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోటీన్స్ని పాస్పార్లేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక సిడిటీ వన్ని పాస్పార్లేట్ చేస్తాయి. అలాగే ఇక సిడిసి సిక్స్ని పాస్పార్లేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ పాస్పార్లేట్ అవుతాయో ఇప్పుడు ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్కి ఏమవుతాయంటే మరికొన్ని ప్రోటీన్స్ అనేటువంటివి ఇక్కడ వచ్చి చేరడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా వచ్చి చేరేటువంటి ఇక ప్రోటీన్లో ఏంటంటే ఇక్కడ ఎప్సిలాన్ అండ్ డెల్టా అనేటువంటివి రెండు వచ్చి చేరుతాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇక ఎప్సిలాన్ కావచ్చు ఇక డెల్టా కావచ్చు రెండు ప్రోటీన్స్ కూడా మొదటిగా వచ్చి చేరడం అనేటువంటి జరుగుతుంది ఈ యొక్క ప్రాసెస్లో. సో ఆ విధంగా పొలిమరేజ్ ఎప్సిలాన్ పొలిమరేజ్ డెల్టా అనేటువంటిది రిక్రూట్ కావబడతాయి. తర్వాత ఏమవుతుందంటే ఇక ఎంసీఎం ప్రోటీన్స్ కూడా ఇక్కడ పాస్పార్లేట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా ఎంసీఎం ప్రోటీన్స్ అనేటువంటిది పాస్పార్లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది అన్వైండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఇక ప్రీ ఇనిషియేషన్ కాంప్లెక్స్ అయితే ఫామ్ అయింది కానీ ఇక్కడ డిఎన్ఏ అన్వైండ్ కాలేదు ఇక్కడ. సో ఇక్కడ ఉన్న ఎంసీఎం ప్రోటీన్స్ ఎప్పుడైతే పాస్పార్లేట్ అవుతాయి ఇక కైనేజెస్ వల్ల, ఈ పాస్పార్లేట్ అయినటువంటి ఈ యొక్క ఎంసీఎం ప్రోటీన్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే ఈ యొక్క రెప్లికేటర్ రీజన్లో ఒక డిఎన్ఏని అన్వైండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా డిఎన్ఏ అన్వైండ్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ నెక్స్ట్ ఇక ప్రైమేజ్ అనేటువంటిది ఇక్కడ బైండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది బైండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక డిఎన్ఏ పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది బైండ్ అవుతుంది. డిఎన్ఏ పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది ప్రైమర్ని సింథసైజ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో అదే మనం ఇక ప్రోకారియోట్స్లో చూస్తే అక్కడ ప్రైమేజ్ అన్నాం, దీన్ని ఇక్కడ పొలిమరేజ్ ఆల్ఫా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రైమర్స్ అనేటువంటిది ఈ విధంగా ప్రైమర్ అనేటువంటిది ఇక్కడ బైండ్ అయిన తర్వాత ఈ యొక్క అన్వైండ్ అయినటువంటి ఈ యొక్క ఇనిషియేషన్ కాంప్లెక్స్ రీజన్కి సో ఏమవుతుందంటే ఇక్కడ ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రైమర్స్ అనేటువంటిది సింథసైజ్ కాబడతాయి. ఆ విధంగా ప్రైమర్స్ అనేటువంటిది సింథసైజ్ కాబడిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ రెప్లికేషన్ ఫోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రైమర్స్ సింథసైజ్ అయిన తర్వాత ఇక రెప్లికేషన్ ఫోర్క్స్ అనేటువంటిది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక ఇనిషియేషన్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అయిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఇనిషియేషన్ స్టార్ట్ అయినప్పుడు సో మొదటిగా ఇక్కడ లీడింగ్ స్ట్రాండ్కి సంబంధించిన ప్రైమర్స్ మాత్రమే సింథసైజ్ కాబడి లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ స్టార్ట్ అవ్వడం, ఆ విధంగా రెప్లికేషన్ ఫోర్క్స్ ఏర్పడడం అనేటువంటిది ఇక్కడ జరిగింది. సో నెక్స్ట్ ఇక ఈ క్లాంప్ లోడర్స్ అనేటువంటివి తర్వాత ఇక క్లాంప్ స్లైడింగ్ క్లాంప్ను రిక్రూట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లాంగ్ స్ట్రాండ్ సింథసిస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఇనిషియేషన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక ఎలాంగేషన్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక ఎలాంగేషన్లో ఏమవుతుందంటే ఇక స్లైడింగ్ క్లాంప్ అనేటువంటిది క్లాంప్ లోడర్ అనేటువంటి ఇక్కడ రిక్రూట్ కాబడతాయి. ఇక్కడ పీసీఎన్ఏని ఏమంటారంటే ఇక్కడ స్లైడింగ్ క్లాంప్ అని, ఆర్ఎఫ్సీని క్లాంప్ లోడర్ అంటారు. సో మనం ఆ ప్రోకారియోట్స్లో కూడా ఆ యొక్క క్లాంప్ లోడరు అండ్ స్లైడింగ్ క్లాంప్ అనేటువంటిది చూడడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఆ విధంగా ఇక్కడ కూడా ఇక ఈ క్లాంప్ లోడర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇక స్లైడింగ్ క్లాంప్ని ఇక్కడ రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఈ స్లైడింగ్ క్లాంప్ అనేటువంటిది రిక్రూట్ అవడం వల్ల ఏమవుతుందంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఇక పొలిమరేజెస్ అనేటువంటిది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక డెల్టా కావచ్చు ఇక ఎప్సిలాన్ కావచ్చు, సో ఇవి ఏమవుతాయంటే ఇవి ఈ యొక్క
రెప్లికేషన్ పోర్క్ తో పాటు మూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా రెప్లికేషన్ పోర్క్ అనేటువంటిది మూవ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి క్రోమోజోమ్స్ అనేటువంటిది కాయిల్ అవుతూ ఉంటాయి. సో వాటిని రిమూవ్ చేస్తూ గైరేజెస్ ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ విధంగా హెలికేజెస్ ఓపెన్ చేస్తూ గైరేజెస్ అనేటువంటి సూపర్ కాయిల్స్ రిమూవ్ చేస్తూ ఈ యొక్క క్లాంప్ లోడర్ అనేటువంటిది ఈ విధంగా రెప్లికేషన్ పోర్క్ని ఈ విధంగా మూవ్ చేస్తూ ఉండడం. సో ఆ యొక్క క్లాంప్ లోడర్తో పాటు వచ్చేటువంటి ఈ యొక్క పొలిమరేజ్ డెల్టా అండ్ ఎప్సిలాన్ అనేటువంటిది ఏం చేస్తాయంటే లీడింగ్ స్ట్రాండ్ అండ్ లాగింగ్ స్ట్రాండ్ని సిన్సైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా లీడింగ్ స్ట్రాండ్ లాగింగ్ స్ట్రాండ్ సిన్సైజ్ అవ్వడం జరుగుతుంది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది ఇక్కడ రిక్రూట్ అయిన తర్వాత అంటే ఇక మొదటిగా ఇక ఎప్సిలాన్ డెల్టా అనేటువంటిది రిక్రూట్ అవుతుంది, తర్వాత ఇక ఆల్ఫా అనేటువంటిది రిక్రూట్ అవుతుంది. ఆల్ఫా రిక్రూట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ప్రైమర్స్ అనేటువంటిది సిన్సైజ్ కాబడ్డం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక ప్రైమర్స్ అనేటువంటిది మనము ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ ఇక గ్రీన్ కలర్లో ఇక ప్రైమర్స్ అనేటువంటిది గమనిస్తాం. సో ఇక గ్రీన్ కలర్లో ఇక ప్రైమర్స్ అనేటువంటి సిన్సైజ్ కాబడిన తర్వాత ఇక్కడ ఎప్సిలాన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ రెడ్ కలర్లో గమనించవచ్చు. సో ఇక లీడింగ్ స్ట్రాండ్ సిన్సిస్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా రెండు రెప్లికేషన్ పోర్క్స్లోను, సో ఇక్కడ ఒక రెప్లికేషన్ పోర్క్ ఉంది అండ్ ఇక్కడ రెండవ రెప్లికేషన్ పోర్క్ ఉంది, రెండు రెప్లికేషన్ పోర్క్లోనూ ఇక లీడింగ్ స్ట్రాండ్ సిన్సిస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక క్లాంప్ లోడర్ అనేటువంటిది ఇక స్లైడింగ్ క్లాంప్ని రిక్రూట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఇక ప్రైమేజ్ అనేటువంటిది అంటే ఇక పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది ఏం చేస్తుందంటే ఇక్కడ లాంగ్ స్టాండ్కి సంబంధించినటువంటి ఇక ప్రైమర్స్ అనేటువంటిది ఇది ఇక్కడ సిన్సైజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడైతే ఇక లాంగ్ స్టాండ్కి సంబంధించినటువంటి ఇక ప్రైమర్స్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ సిన్సైజ్ కాబడతాయో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక లాంగ్ స్టాండ్ సిన్సిస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లీడింగ్ స్టాండ్ అనేటువంటిది ఇక ఎప్సిలాన్ అనేటువంటిది సిన్సైజ్ చేస్తే ఇక్కడ లాంగ్ స్టాండ్ అనేటువంటిది పొలిమరేజ్ డెల్టా అనేటువంటిది సిన్సైజ్ చేస్తుంది. ఆ విధంగా ఎప్సిలాన్ పొలిమరేజ్ ఎప్సిలాన్ అనేటువంటిది ఇక్కడ లీడింగ్ స్టాండ్ని, డెల్టా అనేటువంటిది ఇక్కడ లాంగ్ స్టాండ్ని, అలాగే ఇక్కడ ఆల్ఫా అనేటువంటిది ఇక ప్రైమర్ని సిన్సైజ్ చేస్తున్నది. సో ఈ విధంగా లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ అలాగే ఇక్కడ లాంగ్ స్ట్రాండ్ సింథసిస్ అనేటువంటిది టూ డిఫరెంట్ టైంలో ఇవి స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా లీడింగ్ స్ట్రాండ్ అండ్ లాంగ్ స్ట్రాండ్ సింథసిస్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం గమనిస్తామంటే ఇక ఎలాంగేషన్ ఫేజ్ అనేటువంటిది గమనిస్తాం. సో ఇక ఎలాంగేషన్ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ యొక్క క్లాంప్ లోడర్స్ ఏవైతే ఉన్నాయో ఇక క్లాంప్ లోడర్స్ ఈ స్లైడింగ్ క్లాంప్ రిక్రూట్ చేసి ఉంటాయి కాబట్టి ఆ యొక్క స్లైడింగ్ క్లాంప్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఇక పొలిమరేజ్ డెల్టా అలాగే ఇక పొలిమరేజ్ ఇక ఎప్సిలాన్ అనేటువంటి వీటిని ఏమవుతుంటే ఇక రెప్లికేషన్ పోర్క్స్తో పాటు వాటిని మూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో వాటిని డ్రాక్ చేసుకుంటూ వెళ్తాయి, వాటిని తీసుకుంటూ వెళ్తాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక రెప్లికేషన్ పోర్క్లో కానీ గమనిస్తే సో ఇక్కడ రెండు రెప్లికేషన్ పోర్క్స్ ఉన్నాయి. సో రెండు రెప్లికేషన్ పోర్క్లో కూడా ఏమవుతుందంటే ఒక లీడింగ్ స్ట్రాండ్ సిన్సిస్ గమనిస్తాం. సో ఇక్కడ ఇది లీడింగ్ స్ట్రాండ్ ఈ యొక్క ఫోర్క్కు, అలాగే ఇక్కడ ఈ యొక్క లీడింగ్ స్ట్రాండ్ అనేటువంటిది మనం గమనిస్తాం ఈ పోర్క్కు, అలాగే ఈ యొక్క ఫస్ట్ ఫోర్క్కు సంబంధించి లాంగ్ స్ట్రాండ్ ఇక్కడ గమనిస్తాం, అలాగే ఇక సెకండ్ ఫోర్క్ లాంగ్ స్ట్రాండ్ ఇక్కడ గమనిస్తాం. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే ఇక లీడింగ్ స్టాండ్స్ కంటిన్యూస్గా సిన్సైజ్ అవుతూ ఇక లాంగ్ స్ట్రాండ్స్ అనేటువంటిది డిస్కంటిన్యూస్గా సిన్సైజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా లీడింగ్ స్టాండ్ లాంగ్ స్టాండ్స్ అనేటువంటిది సిన్సైజ్ అవుతూ ఉండడం మనం గమనించవచ్చు. సో ఈ విధంగా లీడింగ్ స్టాండ్ లాంగ్ స్టాండ్ సిన్సైజ్ అవుతూ ఏమవుతుందంటే ఇక రెప్లికేషన్ ఫోర్క్స్ అనేటువంటిది ఎప్పుడైతే సో ఈ విధంగా ఆపోజిట్గా ఒకదానికొకటి మూవ్ అవుతాయో, సో ఆ విధంగా ఆపోజిట్గా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇక రెప్లికేషన్ అనేటువంటిది ఎప్పుడైతే రెండు ఒకదానికొకటి మధ్యలో సెంటర్లు ఇవి రెండు ఒకదానికొకటి ఎదురు పడతాయో, రెండు ఆపోజిట్గా మూవ్ అయ్యి, సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రెప్లికేషన్ టెర్మినేషన్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. సో రెప్లికేషన్ పోర్క్స్ అనేటువంటిది ఎక్కడైతే ఒకదానికొకటి మీట్ అవుతాయో అక్కడే ఇక్కడ టర్మినేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంతేగాని ఇక్కడ టర్మినేషన్ కంటూ ఒక స్పెసిఫిక్ సీక్వెన్స్ అనేటువంటిది ఉండదు. అదే మనం ఇక ప్రోకారియోట్స్లో చూస్తే అక్కడ టస్ అనేటువంటి ఒక ప్రోటీన్ అనేటువంటిది ఉండడము, ఆ యొక్క టస్ అనేటువంటి ప్రోటీన్ అక్కడ టర్మినేషన్ ఎలిమెంట్స్కి బైండ్ అవ్వడము, సో అవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అలాంటి ప్రాసెస్ ఏది ఉండదు. సో ఫైనల్గా ఏమవుతుందంటే ఇక్కడ టర్మినేషన్ అనేటువంటిది అయిన తర్వాత ఆ యొక్క స్ట్రాండ్స్ అనేటువంటివి రెండు డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటువంటివి డాటర్ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేటువంటి ఇక డిఎన్ఏ లైగేజ్ ద్వారా సీల్ కాబడతాయి. ఆ విధంగా సీల్ కాబడిన తర్వాత సో ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఈ విధంగా రెండు డాటర్ డిఎన్ఏలు ఫామ్ అవ్వడం అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ విధంగా ఇక టర్మినేషన్ అనేటువంటి జరుగుతుంది. కానీ వీటిలో ఇక ఓనానా
సో ఇప్పుడు క్రోమోజోమ్ల కొనల సంశ్లేషణ విధంగా జరుగుతుంది అంటే వాటికి ఎండ్స్ యొక్క సింథసిస్ ఏ విధంగా జరుగుతుంది ఇక యూకారియోట్స్లో చూద్దాం. సో యూకారియోట్స్ల యొక్క లీనియర్ క్రోమోజోమ్స్ అనేటువంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు ఇక ఎండ్స్ యొక్క సింథసిస్ అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఒక డిఫికల్ట్గాను లేక డిఫరెంట్గాను ఉండడం మనం గమనిస్తాము. సో విధంగా ప్యారెంటల్ స్ట్రాండ్స్ రెండు ఉన్నాయి. ఈ ప్యారెంటల్ స్ట్రాండ్స్ నుంచి ఏమవుతుందంటే సో ఇక్కడ మనకు ఇది 5' అండ్ ఇది 3' అనుకుందాం, ఇక్కడ ఇది 3' అండ్ 5' అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక పైన ఉన్నటువంటి స్ట్రాండ్కి సంబంధించి ఇప్పుడు ఏమవుతుందంటే ఇక ఒక ప్రైమర్ అనేటువంటిది ఇక్కడ యాడ్ కాబడుతుంది. సో ఈ విధంగా ప్రైమర్ అనేటువంటిది యాడ్ కాబడి ఏమవుతుందంటే అక్కడ డాటర్ డిఎన్ఏ అనేటువంటిది దానికి కాంప్లిమెంటరీ డాటర్ డిఎన్ఏ అనేటువంటిది ఇక్కడ సింథసైజ్ కావడం గమనిస్తాం. సో ఇక్కడ రెప్లికేషన్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్రైమర్ అనేటువంటిది ఇక డాటర్ డిఎన్ఏలో రిమూవ్ కాబడుతుంది. ఈ విధంగా ప్రైమర్ రిమూవ్ కాబడడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డాటర్ డిఎన్ఏ యొక్క లెంత్ అనేటువంటిది ఇక ప్యారెంటల్ డిఎన్ఏ కంటే తక్కువగా ఉండడం గమనిస్తాం. సో ఇక్కడ ఈ యొక్క ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ కాబడిన తర్వాత ఈ ప్రైమర్ రిమూవ్ అయిన ప్లేస్లో ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది సింథసైజ్ కాలేదు. ఎందుకంటే డిఎన్ఏ సింథసైజ్ కావాలంటే ఇక 3' ఓహెచ్ గ్రూప్ అనేటువంటిది అవసరం, కానీ ఇక్కడ 3' ఓహెచ్ గ్రూప్ అనేటువంటిది ఇక్కడ లేదు. కాబట్టి ఇక ప్రైమర్ రిమూవ్ అయిన ఈ భాగంలో డిఎన్ఏ సింథసైజ్ కాకపోవడం వల్ల ఇక డాటర్ డిఎన్ఏస్ అనేటువంటి లెంత్ తక్కువగా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్ అనేది జనరేషన్ టుగెదర్స్ కంటిన్యూ అయితే ఏమవుతుందంటే మళ్ళీ సెకండ్ జనరేషన్లో ఇక్కడ డాటర్ డిఎన్ఏ అనేటువంటిది ప్యారెంటల్ డిఎన్ఏ అవుతుంది. ఆ ప్యారెంటల్ డిఎన్ఏ నుంచి ఫామ్ అయ్యేటువంటి మళ్ళీ డాటర్ డిఎన్ఏ యొక్క లెంత్ అనేటువంటిది ఇంకా ఫర్దర్ తక్కువగా ఉంటుంది. సో తర్వాత మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ స్ట్రాండ్ అనేటువంటిది ఇక్కడ ప్యారెంటల్ స్ట్రాండ్గా మారి దాని నుంచి వచ్చేటువంటి ఇక డాటర్ డిఎన్ఏ లెంత్ తగ్గుతూ ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఏమవుతుందంటే ఇక క్రోమోజోమ్స్ లెంత్ అనేటువంటి తగ్గిపోవడం జరుగుతూ వస్తుంది. ఈ విధంగా క్రోమోజోమ్స్ లెంత్ తగ్గిపోవడం వల్ల ఆ యొక్క పార్ట్లో ఉన్నటువంటి ఇక జీన్స్ అనేటువంటిది కూడా ఆర్గానిజమ్స్ అనేటువంటిది అవి లూజ్ అవ్వడం అంటే కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఇక ప్రాసెస్ని అంటే ఈ విధంగా క్రోమోజోమ్స్ లెంత్ తగ్గిపోకుండా ఏమవుతుందంటే ఈ యొక్క యూకారియోట్స్లో ఒక మెకానిజం అనేటువంటిది ఉంది. సో ఆ యొక్క మెకానిజం ద్వారా ఆ యొక్క డిఎన్ఏ ఐ మీన్ ఆ యొక్క క్రోమోజోమ్స్ యొక్క లెంత్ అనేటువంటిది అదేవిధంగా మెయింటైన్ కాబడుతూ ఉంటుంది. సో ఆ యొక్క ప్రాసెస్ని ఏమంటామంటే ఇక ఎండ్స్ సింథసిస్ అంటాం. సో ఇక్కడ టీలోమరేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. సో ఒక టీలోమరేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే క్రోమోజోమ్స్ ఎండ్స్ని ఏమంటామంటే మనకు తెలుసు టీలోమేర్ అంటాము. సో ఆ టీలోమేర్ సింథసిస్ అనేటువంటిది చేస్తుంది. సో ఏ విధంగా ఇక టీలోమేర్ ఐ మీన్ ఏ విధంగా ఇక టీలోమరేజ్ ఎంజైమ్ అనేటువంటిది సింథసైజ్ చేస్తుంది అనేది మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ఇక్కడ కానీ గమనించినట్టయితే ఏమవుతుందంటే ఇక్కడ ప్యారెంటల్ డిఎన్ఏ అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఈ విధంగా ఒక ప్యారెంటల్ డిఎన్ఏ, సో ఇక్కడ రెడ్ కలర్తో డ్రా చేస్తున్నా, ఈ విధంగా ప్యారెంటల్ డిఎన్ఏ అనేటువంటిది ఉంది. సో ఏం చేస్తుందంటే ఇక టీలోమరేజ్ ఎంజైమ్ అనేటువంటిది దీనికి కూడా పొలిమరేజ్ యాక్టివిటీ ఉంటుంది. ఇది కూడా 5' to 3' ఏం చేస్తుందంటే పొలిమరైజేషన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క టీలోమరేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న ప్యారెంటల్ డిఎన్ఏను లెంత్ చేయడం జరుగుతుంది. సో సాధారణంగా పొలిమరేజెస్ డాటర్ డిఎన్ఏని అవి ఏం చేస్తాయంటే సింథసైజ్ చేయడం జరుగుతుంది, కానీ ఇక టీలోమరేజ్ అనేటువంటిది ప్యారెంటల్ డిఎన్ఏని సింథసైజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏమవుతుందంటే ప్యారెంటల్ డిఎన్ఏ యొక్క సైజ్ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. ఈ విధంగా ప్యారెంటల్ డిఎన్ఏ సైజ్ అనేటువంటిది పెరగడానికి కావాల్సినటువంటి టెంప్లేట్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఇక టీలోమరేజ్ ఎంజైమ్లోనే ఉంటుంది. సో దీంట్లో టీలోమరేజ్ ఎంజైమ్లో ఉన్నటువంటి ఆ యొక్క టెంప్లేట్ని యూజ్ చేసుకొని ఏమవుతుందంటే ఇక టీలోమరేజ్ ఎంజైము ఇక వీటి యొక్క లెన్స్ అనేటువంటిది అంటే ఇక క్రోమోజోమ్ ఎండ్స్ అనేటువంటి సింథసైజ్ చేస్తుంది. సో మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ టీటీజీ తర్వాత ఇక జీజీజీజీ, సో ఇలాగ సీక్వెన్స్ అనేటువంటిది ఇవి ఏమవుతాయంటే ఇవి లెంత్ అనేటువంటిది పెరుగుతూ వెళ్తుండడం మనం గమనించవచ్చు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక ప్యారెంటల్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేటువంటిది లెంత్ పెరగడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ప్యారెంటల్ డిఎన్ఏ స్ట్రాండ్ యొక్క లెంత్ అనేటువంటిది పెరిగిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ఇక ప్రైమర్ అనేటువంటిది ఇక డిఎన్ఏ పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది ఇక్కడ ప్రైమర్ అనేటువంటిది సింథసైజ్ చేస్తుంది ఈ యొక్క ఎండ్స్కి ఉన్నటువంటి ఈ యొక్క టెంప్లేట్ డిఎన్ఏకి. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక్కడ ప్రైమర్ సింథసైజ్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పార్ట్లో నుంచి ఏమవుతుందంటే మనం గమనించినట్టయితే ఈ యొక్క రీజన్ నుంచి ఇప్పుడు ఐ థింక్ ఇక్కడ ప్రైమర్ అనేటువంటిది సింథసైజ్ అయిన తర్వాత ఈ రీజన్ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే మనకు
ఇక్కడ డిఎన్ఏ అనేటువంటిది మళ్ళీ సిన్సైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా డిఎన్ఏ అనేటువంటి సిన్సైజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ ప్రైమరీ అనేటువంటిది ఇక్కడ రిమూవ్ అయిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ విధంగా ప్రైమరీ అనేటువంటిది రిమూవ్ అయిపోయినప్పటికి కూడా ఏమవుతుందంటే ఇక క్రోమోజోమ్స్ అంటే ఇక పేరెంటల్ డిఎన్ఏ అండ్ అలా ఇక్కడ డాటర్ డిఎన్ఏ యొక్క లెంత్ అనేటువంటిది చూస్తే అంటే ఇక్కడ ఎలాంటి క్రోమోజోమ్స్ లాస్ అనేటువంటిది మనము గమనించాము. సో ఈ విధంగా ఇక్కడ టీలోమీర్ ఎండ్స్ అనేటువంటివి సిన్సైజ్ కాబడుతూ ఉంటాయి. ఆ విధంగా చూస్తే వాటి యొక్క ఎండ్స్ అనేటువంటిది లాస్ కాకుండా ఉంటాయి. సో ఇక్కడ కూడా మీరు పేరెంటల్ డిఎన్ఏ యొక్క సీక్వెన్స్ చూస్తే టీటీజీ అండ్ 3Gs ఎండ్ అయింది. సో ఇక్కడ కూడా టీటీజీ 3Gs ఎండ్ అయింది. సో దానికి కాంప్లిమెంటరీగా ఏమవుతుందంటే దాని యొక్క డాటర్ డిఎన్ఏలో మీరు సీక్వెన్స్ అనేటువంటిది గమనించవచ్చు. సో అదే మనం ఇక్కడ టీలోమీర్స్ అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఏఎస్సీ అనేటువంటి ఈ యొక్క సీక్వెన్స్ అనేటువంటిది మనము కంప్లీట్గా ఇక్కడ లాస్ అయిపోవడం, ఈ విధంగా ఇక్కడ డాటర్ డిఎన్ఏ ఇక లెంత్ అనేటువంటిది తగ్గిపోవడం అనేటువంటిది గమనిస్తాం. సో ఆ విధంగా అన్ఈక్వల్ సైజ్ ఉన్నటువంటి ఇక్కడ డిఎన్ఏ ఎండ్స్ కూడా మనకు గమనించేది మనము ఆ ప్రాసెస్లో చూస్తాం. ఈ టీలోమీరేజ్ యొక్క ఫంక్షను అదేవిధంగా ఇక ఎండ్స్ అనేటువంటిది తగ్గిపోకుండా డాటా డిఎన్ఏ ఎండ్స్ అనేటువంటి తగ్గిపోకుండా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ క్లియర్గా ఇక్కడ చూద్దాం. సో ఈ విధంగా పేరెంటల్ డిఎన్ఏ అనేటువంటిది 5'2" 3' ఉంది. సో ఇప్పుడు ఇక్కడ డాటా డిఎన్ఏ అనేటువంటిది ఇక్కడ సిన్సైజ్ అయింది. సో యాక్చువల్గా ఇక్కడ ఏముంటుంది, ప్రైమర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ ప్రైమర్ అనేటువంటిది ఎప్పుడైతే ఇక రిమూవ్ అయిపోతుందో, సో ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డాటా డిఎన్ఏలో ఏమవుతుందంటే ఈ యొక్క ఎండ్ అనేటువంటిది విధంగా మనకు ఇక్కడ కానీ గమనించినట్టయితే ఇక్కడ అన్ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇక్కడ పొట్టిగా ఉండడం డాటా డిఎన్ఏ జరుగుతుంది. అయితే ఇక ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికంటే ఇక ప్రైమర్ ఎక్కడైతే తొలగించబడిందో ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది ఫిల్ చేయడానికి మనకి ఏం అవసరం అవుతుందంటే 3'OH అనేటువంటిది ఈ యొక్క పొలిమరేజెస్కి అవసరము. కానీ ఇక్కడ 3'OH అనేటువంటిది అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది అలాగే ఉండిపోతుంది. సో దీనికోసం ఏమవుతుందంటే ఇప్పుడు కానీ గమనిస్తే ఇక టీలోమరేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఇక టీలోమరేజ్ ఎంజైమ్కు దీనికి పొలిమరైజింగ్ యాక్టివిటీ అనేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా 5'2" 3' పొలిమరైజేషన్ చేస్తుందని చెప్పాం. సో ఇక టీలోమరేజ్లు ఏమవుతుందంటే కార్ని సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ యొక్క సీక్వెన్స్ అనేటువంటిది టెంప్లెట్గా యూజ్ చేసుకొని ఈ యొక్క టీలోమరేజ్ ఏం చేస్తుంది అంటే ఇక పేరెంటల్ డిఎన్ఏని లెంత్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది పేరెంటల్ డిఎన్ఏ అనేటువంటిది ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే పొడవు పెరగడం జరుగుతుంది మొదటిగా. సో ఈ విధంగా టీలోమరేజ్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే టీలోమరేజ్లో ఉన్న ఆర్ఎన్ఏ సీక్వెన్సు అలాగే పేరెంటల్ డిఎన్ఏలో ఉన్నటువంటి ఇక డిఎన్ఏ సీక్వెన్స్కి ఏమవుతుందంటే కాంప్లిమెంటారిటీ అనేటువంటిది ఏర్పడిన తర్వాత, సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 3' అనేటువంటి ఎండ్ ఉంది కాబట్టి, సో ఈ యొక్క టెంప్లెట్ని యూజ్ చేసుకొని ఇక్కడ పొలిమరేజెస్ అనేటువంటివి, సో ఏమంటే ఇక్కడ టీలోమరేజ్ అనేటువంటిది పొలిమరేజింగ్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి, సో ఈ 3'OH అనేటువంటి దాన్ని దీనికి ఎక్స్టెన్షన్ అనేటువంటిది చేయడం జరుగుతుంది ఇక డిఎన్ఏ స్ట్రాండ్ని ఇక టీలోమరేజ్ అనేటువంటిది. ఈ విధంగా పేరెంటల్ డిఎన్ఏ స్ట్రాండ్ అనేటువంటిది లెంత్ పెరుగుతుంది. సో ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా లెంత్ పెరిగినటువంటి ఇక పేరెంటల్ డిఎన్ఏ రెడ్ కలర్లో చూపించడం జరిగింది. సో తర్వాత ఏమవుతుందంటే ఇక టీలోమరేజ్ మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ట్రాన్స్లోకేట్ చెంది. సో దీని యొక్క లెంత్ అనేటువంటిది ఈ విధంగా పొడవు పెరుగుతూ వెళ్తూ ఉంటుంది ఇక టీలోమరేజ్ యొక్క పొడవు అనేటువంటిది. సో ఆ విధంగా ఇక పేరెంటల్ డిఎన్ఏ ఇక లెంత్ అనేటువంటిది మనం గమనించినట్టయితే, సో చాలా లెంత్ అనేటువంటిది ఇక్కడ పెరిగిపోవడం అనేటువంటిది గమనిస్తాము. సో తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఇక డిఎన్ఏ పొలిమరేజ్ ఆల్ఫా అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఎన్ఏ స్ట్రాండ్కి ఏమవుతుందంటే ఈ యొక్క పేరెంటల్ డిఎన్ఏ స్ట్రాండ్కి ఒక ప్రైమర్ని యాడ్ చేస్తుంది. సో ఆ విధంగా ప్రైమర్ని యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇక పొలిమరేజెస్ అనేటువంటివి ఏం చేస్తాయంటే డిఎన్ఏ పొలిమరేజెస్ అనేటువంటివి ఇప్పుడు ఇక 3'OH అవైలబిలిటీ ఉండడం వల్ల, సో ఇప్పుడు ఇక్కడ దాన్ని పొలిమరైజేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా పొలిమరైజేషన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆల్రెడీ ఉన్న డిఎన్ఏ డాటా డిఎన్ఏకి ఇప్పుడు కొత్తగా సిన్సైజ్ అయిన ఈ యొక్క డిఎన్ఏకి ఏమవుతుందంటే రెండింటిని మళ్ళీ సీల్ చేస్తూ లైగేజ్ ఎంజైమ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ విధంగా ఇక డాటా డిఎన్ఏ ఎండ్స్ అనేటువంటివి ఇక్కడ సిన్సైజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. సో మళ్ళీ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్లో మనం గమనించినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఏర్పడినటువంటి ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఇక్కడ క్రోమోజోమ్ ఇక్కడ డిఎన్ఏ లాస్ అనేటువంటిది జరగదు. ఎందుకంటే పేరెంటల్ డిఎన్ఏ అనేటువంటిది సో చాలా లెంత్గా ఇది గ్రో అయింటుంది కాబట్టి, సో ఇక్కడంతా కూడా ఏమవుతుందంటే ఇక జీనోమిక్ డిఎన్ఏ ఉండదు. అంటే ఐ మీన్ ఇక్కడ జీన్స్ అనేటువంటి ఎలాంటి జీన్స్ అనేటువంటి ఉండదు కోడ్ చేయడం అనేటువంటిది. సో అందువల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు ఇక ఈ పేరెంటల్ డిఎన్ఏ టెంప్లెట్గా యూజ్ చేసుకుని ఇక్కడ ఫామ్ అయిన ఈ యొక్క ప్రైమర్ అనేటువంటిది రిమూవ్ అయినా కానీ ఈ యొక్క డాటర్ డిఎన్ఏలో డిఎన్ఏ లాస్ అనేటువంటిది జరగదు. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఇక డాటర్ డిఎన్ఏ ఇక లెంత్ అనేటువంటిది ఇక జనరేషన్స్ టు జనరేషన్స్ మెయింటైన్ కాబడుతుంటుంది ఇక టీలోమరేజ్ ఇక ఎంజైమ్స్ వలన. సో ఇప్పుడు మనము ఇక ప్రోకారియోట్స్లో సింగిల్ ఆరిజిన్, అలాగే ఇక యూ క్యారెట్స్లో ఒక మల్టిపుల్ ఆరిజిన్స్ అనేటువంటివి ఎందుకు ఇక్కడ అవసరమవుతాయి అనేది మనము ఇప్పుడు ఇక్కడ వాటి గురించి ఫ్యాక్ట్స్ అనేటువంటి కొన్ని మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈకోల యొక్క జీనోమ్ సైజ్ కానీ చూస్తే దీంట్లో 4 MB అనేటువంటిది ఉంటుంది. సో 4 MB ఉన్నటువంటి ఈ యొక్క జీనోమ్ అనేటువంటిది ఈకోలైలో చూస్తే ఎన్ని బేస్ పెయిర్స్ అని చెప్తామంటే దీన్ని అరౌండ్ ఇక 40 lakhs బేస్ పెయిర్స్ ఉన్నాయని చెప్తాం. మరి ఇక 40 lakhs బేస్ పెయిర్స్ అనేటువంటిది కంప్లీట్గా ఇక్కడ కాపీ కాబడాలా, డిఎన్ఏ రెప్లికేషన్ అంటే కాపీ కాబడమే, అంటే పేరెంటల్ డిఎన్ఏ కాపీ అవ్వాలి ఇక డాటర్ డిఎన్ఏలోకి. సో ఈ విధంగా 40 lakhs బేస్ పెయిర్స్ అనేటువంటి సీక్వెన్స్ అనేటువంటిది ఈ విధంగా కాపీ కాబడాలంటే మనము ఇక్కడ ఏం చెప్పామంటే ఇక సింగిల్ రెప్లికేషన్ ఇక ఆరిజిన్ సెంటర్ ద్వారా మొత్తం ఇక డిఎన్ఏ అనేటువంటిది రెప్లికేట్ కాబడుతుందని చెప్పాం. రెండు రెప్లికేషన్ ఫోర్క్స్ అనేటువంటివి ఇక్కడ ఉండి రెండు రెప్లికేషన్ ఫోర్క్లు ఏం చేస్తాయంటే ఇక డిఎన్ఏని కంప్లీట్గా సింథసైజ్ చేస్తాయని చెప్పాం. అయితే పర్ సెకండ్కి ఒక రెప్లికేషన్ ఫోర్క్లో ఉన్నటువంటి ఒక పొలిమరేజ్ అనేటువంటిది ఎన్ని న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేయగలదు అంటే అరౌండ్ ఇక 800 బేస్ పెయిర్స్ అనేటువంటిది ఒక సెకండ్కి యాడ్ చేయగలదు. సో ఒక రెప్లికేషన్ టైం అప్రాక్సిమేట్గా వీటిలో ఇక 40 మినిట్స్ టైం అనేటువంటిది ఇక్కడ పడుతుంది. సో ఇక 40 మినిట్స్ టైం అంటే ఇక 2400 సెకండ్స్ అనేటువంటిది ఇక్కడ మనము దీన్ని సెకండ్స్లే కన్వర్ట్ చేస్తే, సో 2400 సెకండ్స్కు ఏమవుతుందంటే ఒక్కొక్క సెకండ్కి 800 ఇక న్యూక్లియోటైడ్స్ యాడ్ అవుతుంటాయి కాబట్టి. సో ఒక రెప్లికేషన్ ఫోర్క్ ద్వారా ఎన్ని యాడ్ కాబడతాయి ఇక్కడ అనేటువంటిది మనం చూసినట్టయితే ఇక్కడ మనకు అరౌండ్ ఇక 19 lakhs అనేటువంటిది 19 lakhs 20,000 అరౌండ్ అనేటువంటిది ఇక్కడ యాడ్ కాబడడం అనేటువంటిది మనం గమనిస్తాము. సో ఒక రెప్లికేషన్ ఫోర్క్ ద్వారా అరౌండ్ 19 lakhs 20,000 అనేటువంటిది యాడ్ కాబడతాయి. అలాగే ఇంకొక రెప్లికేషన్ ఫోర్క్ ద్వారా కూడా ఏమవుతుందంటే అట్ ద సేమ్ టైం ఇక 19 lakhs అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందంటే మనము గమనించినట్టయితే ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అనేటువంటిది యాడ్ కాబడడం జరుగుతుంది. సో ఆ విధంగా ఏమవుతుందంటే రెండు రెప్లికేషన్ ఫోర్క్లు కలిసి ఏమవుతుందంటే ఇక 40 మినిట్స్లో ఏమవుతుందంటే మనం కానీ గమనించినట్టయితే ఈ విధంగా మొత్తం కంప్లీట్గా ఇక 40 lakhs ఇక బేస్ పేజ్ని అంటే 4000 అంటే ఇక 4 MB ఇక జీనోమ్ సైజ్ ఉన్న ఇక ఈకోలైట్ డిఎన్ఏని రెప్లికేట్ చేయడం ఇక రెండు రెప్లికేషన్ ఫోర్క్లు చేస్తాయి. సో ఇక్కడ రెండు అనేటువంటిది ఇక్కడ రెప్లికేషన్ ఫోర్క్లు. సో ఒక్కొక్క రెప్లికేషన్ ఫోర్క్ అనేటువంటిది 800 బేస్ పెయిర్స్ని ఇది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా 2400 సెకండ్స్లో రెండు రెప్లికేషన్ ఫోర్క్లు ఎన్ని న్యూక్లియోటైడ్స్ని కాపీ చేయగలవంటే సో అరౌండ్ ఇక 40 lakhs అంటే అరౌండ్ ఇక 38 lakhs వరకు ఇక న్యూక్లియోటైడ్స్ బేస్ పెయిర్స్ అనేటువంటివి ఇక్కడ కాపీ కాబడడం అనేటువంటిది జరుగుతుంది. అదే మనం యూకారెటిక్ ఆర్గానిజంలో చూద్దాం. సో యూకారెటిక్ ఆర్గానిజం అనేటువంటిది జీనోమ్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. వీటిలో జీనోమ్ సైజ్ అనేటువంటిది ఒక ఈస్ట్ సెల్లో కానీ చూస్తే యూకారెటిక్ ఈస్ట్లో కానీ గమనిస్తే ఇది 20 MB ఉంటే అదే మనం ఇక హ్యూమన్లో కానీ చూస్తే 6000 MB అనేటువంటిది ఉంటుంది దీని యొక్క జీనోమ్ సైజ్ అనేటువంటిది. ఇక్కడ 20 MB అంటే 200 lakhs అవుతుంది. సో 200 lakhs బేస్ పెయిర్స్ ఉంటాయి. అదే 6000 MB అంటే ఇక్కడ మనకు 60,000 ఇక ల్యాక్స్ బేస్ పెయిర్స్ అనేటువంటివి ఉంటాయి. సో 60,000 lakhs బేస్ పెయిర్స్ అన్నటువంటి ఇక హ్యూమన్ డిఎన్ఏ అనేటువంటిది రెప్లికేట్ కాబడాలంటే ఒక సింగిల్ రెప్లికేటర్ రీజన్ ద్వారా అంటే రెండు రెప్లికేషన్ ఫోర్క్లు ఉన్న సింగిల్ రెప్లికేటర్ రీజన్ ద్వారా కానీ మనం కానీ పరిశీలిస్తే ఎన్ని న్యూక్లియోటైడ్స్ యాడ్ కాబడతాయి అనేది మనం కానీ పరిశీలిస్తే సో ఇక్కడ ఒక 8 అవర్స్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ యాడ్ కాబడతాయి అనేది మనం ఇక్కడ క్యాల్కులేట్ చేద్దాం. సో ఇక దీన్ని ఫోర్క్ రేట్ కానీ పరిశీలిస్తే ఇది ఇక ఫ్రాగ్లో చూస్తే 10 బేస్ పెయిర్స్ అనేటువంటి ఫర్ సెకండ్కి యాడ్ అవుతుంటాయి. అదే మమ్మేస్లో చూస్తే 50 బేస్ పెయిర్స్ అనేటువంటిది యాడ్ అవుతుంటాయి. సో ఇప్పుడు రెండు రెప్లికేషన్ ఫోర్క్స్లో సో ఇక్కడ కానీ పరిశీలిస్తే 50 బేస్ పెయిర్స్ ఫర్ సెకండ్ రేట్తో సో 28,800 సెకండ్స్ అంటే 8 అవర్స్లో ఎన్ని న్యూక్లియోటైడ్స్ యాడ్ కాబడతాయి అంటే మనం కానీ ఇక్కడ గమనించినట్టయితే సో కేవలం ఇవి
28,80,000 మాత్రమే ఇక్కడ ఏమవుతున్నాయంటే యాడ్ కాబడుతున్నాయి. అంటే ఇంకా చాలా మటుకు డిఎన్ఏ అనేటువంటిది జస్ట్ ఇక్కడ 28 లాక్స్ మాత్రమే మనకు ఇక్కడ ఏమవుతున్నాయంటే డిఎన్ఏ అనేటువంటిది రెప్లికేట్ కాబడుతుంది. సో అలాంటిది మనకి ఇక్కడ 60,000 లాక్స్ అనేటువంటిది మనకు ఉంది. అంటే 3 MB మాత్రమే ఇక్కడ సిన్ సైజ్ కాబడింది. సో అలాంటిది ఇప్పుడు మనకు 6,000 MB అనేటువంటిది సిన్ సైజ్ కావాలి అంటే దట్ మీన్స్ ఇంకా ఇక్కడ 2,000 ఫోల్డ్స్ ఇక్కడ డెఫిసిట్ అనేటువంటిది మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఇంత డిఎన్ఏ అనేటువంటిది సిన్ సైజ్ అవ్వడానికి డెఫినెట్గా ఎక్కువ టైం అనేటువంటిది అవసరం అవుతుంది ఒక సింగిల్ ఆర్జిన్ ఉంటే. సో అందువల్ల ఏమవుతుంది అంటే వీటిలో మల్టిపుల్ ఆర్జిన్స్ అనేటువంటిది ఉండడం మనము గమనించవచ్చు. నెక్స్ట్ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఈ యొక్క రెప్లికేషన్లో ఇక్కడ కొన్ని పొలిమరేజెస్ అనేటువంటిది మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యొక్క పొలిమరేజెస్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ అనేటువంటిది ఏంటి చూద్దాం. సో ఆల్రెడీ ఇక్కడ డెల్టా గురించి చెప్పడం జరిగింది. అది డెల్టా అనేటువంటిది లాంగ్ స్ట్రాండ్ సింథసిస్లో ఇన్వాల్వ్ అవుతుందని, ఎప్సిలాన్ అనేటువంటిది లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్లో అవసరమవుతుందని, అలాగే ఇక ఆల్ఫా అనేటువంటిది ప్రైమరీని సింథసైజ్ చేస్తుందని డిస్కస్ చేశాం. సో వీటితో పాటు గామా అనేటువంటిది, గామా అనేటువంటిది మైటోకాండ్రియల్ డిఎన్ఏ రెప్లికేషన్కి అవసరమవుతుంది. అలాగే ఇక పొలిమరేజ్ బీటా అనేటువంటిది ఇది ఏమవుతుందంటే ఇక బేస్ ఎక్సిషన్ రిపేర్. సో ఎప్పుడైనా ఇక డిఎన్ఏ అనేటువంటిది ఈ విధంగా సింథసైజ్ అయిన తర్వాత దీంట్లో ఏవైనా రాంగ్ న్యూక్లియోటైడ్స్ ఉంటే ఆ రాంగ్ న్యూక్లియోటైడ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ బేసెస్ రిమూవ్ కాబడతాయి. ఆ బేసెస్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ బేసెస్ అనేటువంటిది ఇన్కార్పొరేట్ కాబడాలి, అంటే పొలిమరైజేషన్ జరగాలి. సో అలాంటి పొలిమరైజేషన్ జరగడానికి ఏమవుతుందంటే ఇక డిఎన్ఏ పొలిమరేజ్ బీటా అనేటువంటిది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే ఇంకా జీటా అనేటువంటిది కావచ్చు, అలాగే సో ఇక్కడ మనం కప్పా కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఏమంటే ఇవన్నీ కూడా బైపాస్ సింథసిస్ అంటారు. సో వీటిలో ఏమవుతుందంటే ఇక లీజన్స్ అనేటువంటిది డిఎన్ఏలో ఏర్పడినప్పుడు, సో ఆ లీజన్స్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఈ యొక్క రెప్లికేషన్ పోర్క్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ రెప్లికేషన్ పోర్క్లో ఉండే సాధారణమైనటువంటి ఇక పొలిమరేజెస్ అయినటువంటి ఎప్సిలాన్ కానీ డెల్టా కానీ అక్కడ వాటిని సింథసైజ్ చేయలేవు. సో ఆ యొక్క రీజన్స్లో రెప్లికేషన్ పోర్క్ అనేటువంటిది స్కిప్ అయిపోతుంది. సో మరి ఆ రీజన్లో డిఎన్ఏని సింథసైజ్ చేస్తూ ఈ రకమైనటువంటి ఇక పొలిమరేజెస్ అనేటువంటిది మనం గమనించగలము. సో ఇది సరే. అలాగే ఇక్కడ ల్యాంబ్డా అనేటువంటిది, మ్యూ అనేటువంటిది ఇది నాన్ హోమోలాగస్ ఎండ్ జాయినింగ్లో ఇవి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక పొలిమరేజెస్ అనేటువంటిది మనం గమనిస్తాం. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు మెయిన్ పొలిమరేజెస్ అనేటువంటిది ఆల్ఫా అనేటువంటిది ఇది ప్రైమర్ సింథసిస్లో అలాగే రిపేర్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే ఇక 3'5' ఎక్సోన్యూక్లియస్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి. అలాగే బీటా అనేటువంటిది, ఈ బీటా అనేటువంటిది పొలిమరేజ్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే ఇక బేస్ ఎక్సిషన్ రిపేర్లో ఇది పాల్గొంటుంది. సో అలాగే గామా అనేటువంటిది, ఈ గామా అనేటువంటిది ఇది పొలిమరేజ్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే ఇక ఎక్సో న్యూక్లియస్ యాక్టివిటీ ఉంటుంది. సో మైటోకాండ్రియల్ డిఎన్ఏ రెప్లికేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే డెల్టా అండ్ ఎప్సిలాన్ అనేటువంటిది, సో ఎప్సిలాన్ అనేటువంటిది లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్లోను, ఇక డెల్టా అనేటువంటిది ఇక లాంగ్ స్ట్రాండ్ సింథసిస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి కొన్ని ఇంపార్టెంట్ యూకారిటిక్ ఆర్ఎన్ఏ యూకారిటిక్ డిఎన్ఏ పొలిమరేజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.